Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంద్రాగస్టు వేడుకల్లో జగన్ ఎలా ప్రసంగించారో లేదు, ఇలా ఊహాగానాలు స్టార్ట్. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఏమి మాట్లాడతారా, అందులో నుంచి ఏం లాజిక్ బయటికి లాగుదామా అని చూసేవారికి తక్కువేమీ లేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగం ముగించగానే ఊహాగానాలు మొదలయ్యాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, జగన్ తన ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావించలేదు కాబట్టి ఆయన ఆ అంశాన్ని పక్కన పెట్టేసినట్లే అన్న ప్రచారం మొదలైంది. ఆయన కేవలం అమరావతి నుంచే పాలన సాగించడానికి నిర్ణయించారని, మూడు రాజధానుల అంశాన్ని మూలన పెట్టేశారంటూ మీడియా హోరెత్తుతోంది. ఇదే మీడియా 2-3 రోజుల క్రితం జగన్ విశాఖపట్నం వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారని, దసరా నాటికి ఆయన విశాఖ వెళతారని ప్రచారం చేసింది. కానీ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్ మూడు రాజధానుల విషయం చెప్పకపోయేసరికి ఇక ఆయన అమరావతితోనే సరిపెట్టుతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి ముహూర్తం ఫిక్స్, నేడో రేపో రాజధానులపై అధికారిక నిర్ణయం. విశాఖ నుంచి త్వరలో జగన్ పాలన. గత కొన్ని రోజుల నుంచి ఏ మంత్రి నోటి విన్నా ఇదే మాట. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. దసరా నాటికి విశాఖ నుంచి పాలన అంటూ ఇప్పటికే మంత్రుల అంతర్గత సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్ ఆ విషయం ప్రస్తావించకపోయేసరికి మూడు రాజధానుల అంశానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లుగా భావిస్తున్నారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏమేం చేసింది అనే దానితో పాటు పలు విషయాలపై ఆయన నిశితంగా మాట్లాడారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రత్యేకించి జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో పలు సభల్లో సమావేశాల్లో 15 ఆగస్టులో కూడా మూడు రాజధానుల గురించి జగన్ చాలాసార్లు ప్రస్తావించారు. అయితే ఈ 15 ఆగస్టు ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల అంశం అసలు కనిపించలేదు. ఆయన ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదు, మరిచిపోయారా, లేకుంటే ప్రతిసారి మాట్లాడుతున్నాం కదా అని తేలిగ్గా తీసుకున్నారా, అసలు ఎప్పట్లో కుదరని దాని గురించి మాట్లాడి ఏం లాభం అనుకున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జగన్ తాజా ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. పదే పదే చెప్పాల్సిన అవసరం ఏముందని కొందరు అంటున్నారు. అయితే కావాలనే జగన్ మాట్లాడలేదు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని, ఆ అడ్డంకులు దాటే పరిస్థితి కనిపించడం లేదని మరికొందరు అంటున్నారు. ఎప్పట్లో అది సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చి ఉంటారని అంటున్నారు. మరోవైపు ఏపీలోని తీర ప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉందంటూ నాసా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు. దానికి తోడు ప్రస్తుతం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, ఇలాంటి సమయంలో రాజధాని మార్పు పేరుతో సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఎందుకని జగన్ అనుకుని ఉంటారంటూ మరికొందరు అంచనా వేస్తున్నారు. 15 ఆగస్టు వేడుకల్లో ప్రసంగం సంగతి ఎలా ఉన్నా ఇక నుంచి ప్రతి 10 రోజులకు సచివాలయానికి వస్తారంటూ సీఎం జగన్ ఇటీవల చెప్పారు. ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పరిపాలన సాగించారు. అయితే ఇటీవల కాలంలో సచివాలయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల తీరు మారిందని, కొందరు సచివాలయం వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రహించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని, అందరూ తప్పక సచివాలయానికి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సచివాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇక జగన్ కూడా అమరావతి రాజధాని అని ఫిక్స్ అయ్యారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సమాధానం కూడా అలాగే అనిపించింది. మూడు రాజధానుల అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. ఆ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, అందుకే సమాధానం ఇవ్వలేమంటూ కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దరఖాస్తును అప్లెట్ అథారిటీకి పంపుతున్నట్లు తెలిపింది. ఇలా ఈ పరిణామాలు చూస్తుంటే మూడు రాజధానుల నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని, ఇలా ఈ పరిణామాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడు రాజధానుల నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనంటూ ఒక వర్గం మీడియా ప్రచారం మొదలుపెట్టింది.